ఎటువంటి సందేహం అక్కర్ల. కంపుర్తి కోసం మీ డబ్బు తినేసి వేలాది లక్షలాది కోట్లు వెనకేసుకుని మళ్ళీ మీ బతుకులతో వ్యాపారం చేయడానికి ఓ 3,000 5,000 ఎంగిలి మెతుకులు మీ మొహాన వేయటానికి వచ్చినప్పటికీ కూడా వచ్చిన అవకాశాన్ని ఈసారి మటుకు చక్కగా వినియోగించుకుని ఈ దళితులని ఈ మోసగాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తున్నాడు మీకు అనేది కనీసం అంగీత జ్ఞానం అయినా సరే ఉంచుకొని ఎటువంటి తప్పు చేయకుండా తీసుకోవడం తప్పని నేను అట్లా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. డబ్బు తీసుకుని ఓటేయడం తప్పు. మీ సొమ్ముడు కొట్టేసాడు, కొట్టేసిన సొమ్ములో పశ్చాత్తాపంగా ఓ 0.001% ఓటు కింద ఇస్తున్నాడు. ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి ఓ రూపాయి పెడితే రూపాయికి రూపాయి ఆశించడంలో తప్పు లేదు కానీ రూపాయి పెట్టి కోటి రూపాయలు ఆశించడం అనేది చాలా తప్పు వ్యాపార సూత్రాలకు కూడా. సో కాబట్టి దయచేసి దుర్మార్గుల ప్రలోభానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగొద్దు. అలాగే ఈ ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా చెప్తున్నా, బాబు నా పార్టీ సభ్యులకి మిమ్మల్ని ఏదో 20 నుంచి 25 కోట్లు అర్జెంటుగా కట్టండి, మన బ్రహ్మాండం బతుకు ఉందాం దొంగసారి వెళ్ళి చూపిస్తున్నారు. ఈ అధికారులు ట్రాన్స్ఫర్ పిటిషన్ పెడతారంటేనే పెట్టారంటేనే మీకు అర్థమైపోయింది కదా సినిమా. అంచేత ఎమ్మెల్యే ఈరోజు కొంతమంది దోచుకునే వాళ్ళు ఉన్నారు, నేను కాదంటే అయినా ఇంకా మీకు భవిష్యత్తు లేదు. మళ్ళీ మీరు దోచుకున్న సొమ్మంతా ఆ 20-25 కోట్లు ఇల్లు కట్టి మళ్ళీ ఎలక్షన్లో తుగ్గా ఓడిపోయి ఆ పరిస్థితి తెచ్చుకోమాకండి. ఈ అధికారులను చూసేలా బుద్ధిరిగి ప్రవర్తించమని చెప్పి సాటి సభ్యులైన ఎమ్మెల్యేలకి ఎంపీలకి కూడా నేను చెప్తున్నా. ఇక ఈ లెక్కల విషయానికి వస్తే మరి వాసుదేవ రెడ్డి చేసిన అన్యాయాలు, ట్రాన్స్ఫర్ పిటిషన్ పెట్టుకున్న వాడు చేసిన అన్యాయాలు ఇన్నిందని చెప్పి చెప్పడానికి వీల్లేదు. ఎంతో మంది ఆ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ కాకుండా రెక్టిఫైడ్ స్పిరిట్ని కరెక్ట్గా ప్యూరిఫై చేయకుండా ఆ మెచ్యూరిటీ కనీసం మినిమం 8 డేస్ మెచ్యూరిటీ కూడా లేకుండా మరి ఆ లిక్కర్ తయారు చేసి జనాల మీద వదిలేసి ఫింగర్ ఫింగర్ బ్రాండ్లు పిచ్చి పిచ్చి బ్రాండ్లు మన పురంధేశ్వరి గారు చెప్పినట్టు సుమారు 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. నేను చెప్తున్నా జాగ్రత్తగా ఉన్నాను సార్, మద్యం వ్యాపారం, ఆ మద్యం వ్యాపారంలో కూడా ఒకప్పుడు గతంలో సారా వ్యాపారం కుటుంబాలు కుటుంబాలను నాశనం చేసే మద్యం వ్యాపారం. మీరు చరిత్ర తిరగండి, మద్యం వ్యాపారం చేసిన వాడెవడో కూడా బాగుపడిన దాఖలాలు సమకాలీన చరిత్రలో మనం చూడాలి. తాగి చెడిపోయినాడు అది వేరు, తాగించి తాగుడు వ్యాపారం చేసిన వాళ్ళలో ఎంతో మంది పేర్లు చెప్తే బాగు ఎంతో మంది మనకు కావాలని ఉన్నారు, కానీ అందులో బాగుపడిన వాళ్ళు అయితే లేరు. వడ్డీ వ్యాపారం నేను అంటలా, వడ్డీ వ్యాపారంలో కొంతమంది వేరే విషయం, అంటే చాలా మంది మరణానికి కారణమైన వ్యాపారం, మృత్యు వ్యాపారం చేసే వాళ్ళు ఎవరో కూడా బాగుపడిన దాఖలాలు లేవు. ఇక్కడ ఈ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు వారి స్వలాభం కోసం ప్రజల రక్త మాంసాలని డబ్బు రూపంలోనే కాకుండా ఆరోగ్య రూపంలో ఇన్ని లక్షల మరణాలకి, ఎంతో మంది మగవుల్ని మాంగళ్యానికి దూరం చేసిన ఈ వ్యక్తులు ఎన్ని కళ్ళబొల్లి కౌరుని చెప్పినా హే నేను మీ బిడ్డని అని అందరికీ బిడ్డగా ప్రకటించుకున్నా, అంటే ఎవరు ప్రకటించారని నేను అంటూ ఒక పక్క తప్పులు చేస్తూ ఒక పక్క ప్రజల ప్రాణాలని హరిస్తూ ఎవరైనా నేను మీ మనం అన్నాను, అదే నేను మీ బిడ్డనను, నేను నీకు అన్నాను, అని నేను అన్నానా? జనాలు తెలుసో లేదో నేను అనలేదు,
నేను చెప్పేది స్పష్టంగా చెప్తున్నా. ఎలాగ ఎవరైనా ఒక పక్క ప్రజల మధ్యంతో ప్రాణాలు తీస్తూ నీ కొడుకుని, నీ అన్నని, నీ చెల్లిని, అంటే చెల్లి కదండి సారీ, నీ అన్నని, నీ మామని అని పిల్లలకి ఇలా చెప్పి చేసిన వాడు ఎవడైనా బాగుపడిన దాఖలాలు చరిత్రలో లేవు. వారి అంతిమ రోజులు చాలా దారుణంగా, దుర్భరంగా, ఊహించని రీతిలో ఉంటాయి. ప్రపంచం ఈ రోజు వరకు నేర్పిన పాఠం, ఈ పాఠానికి ఎవడో అతీతులు కాదు. అశాశ్వతమైన ఈ డబ్బు కూడగట్టడం కోసం ఇందరి ప్రాణాలని, ఇందరి జీవితాలని, లక్షలాది జీవితాలని చిందరబందర చేసే ఈ వ్యాపారం ప్రభుత్వంలోని కొందరు పెద్దలే వ్యక్తిగత లాభం కోసం చేయటం, కనీస ప్రమాణాలను కూడా పాటించకుండా వారి ప్రాణాలని లాగేయటం, ఈ ఒక్క విషయంలో వాళ్ళు చేసిన ఎన్నో అన్యాయాలు చేశారు, రోజు మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ ఈ విషయంలో వాళ్ళు చేసిన అన్యాయానికి వాళ్ళ జీవితాలు బలి కాక తప్పదు అన్నది చరిత్ర మనకు చెబుతున్న సత్యం. అలాగని మనం ఆడ పాపానికి ఆడే పోతాడులే అని ఊరుకోమని నేను చెప్పట్లా. ఒక కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుని ఖాళీగా డబ్బులు కొట్టుకుంటూ కూర్చోమని నేను చెప్పట్లా. మన పని మనం చేద్దాం. ఎలక్షన్ రోజుకి మనం ఎలాగ సన్నద్ధంగా ఉండాలి, ఇటువంటి ద్రోహుల్ని ఎలాగ తిప్పికొట్టాలి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gandani click cheyadam marchipokandi.